హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ టీడీపీ అభ్యర్థి విషయంలో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ప్రతి మనిషికి ఓ సెంటిమెంట్ ఉంటుంది. రాజకీయాల్లోనైతే ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువ. ఎన్నికల వంటి కీలక సమయంలో అభ్యర్థులు ఓటర్లతో పాటు సెంటిమెంట్లపైన ఆధారపడతారు. ఇలాంటి సెంటిమెంట్నే విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గత కొన్ని ఎలక్షన్లలో ఫాలో అవుతున్నారు. ఆ సెంటిమెంట్ ఆయనకు వర్కౌట్ అవుతోంది కూడా. 2019 ఎన్నికలలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం 2 స్థానాల్లోనే టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభంజనంలోనూ విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత వంశీ వైసీపీ వైపు వెళ్ళిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్ ఒక్కరే మిగిలారు. ఆయనపై నమ్మకంతో చంద్రబాబు మళ్ళీ గద్దె రామ్మోహన్కే టికెట్ ఇచ్చారు. గద్దె రామ్మోహన్ ఎప్పుడు ఎన్నికలలో పోటీ చేసినా ఆయన తరఫున పార్టీ బి ఫారంను ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ అందుకుంటారు. 2009 ఆ తర్వాత 2014 ఎన్నికలలో గన్నవరం టికెట్ కోసం పోటీ పడిన పుట్టగుంట సతీష్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు అత్యంత సన్నిహితుడు. పుట్టగుంట సతీష్ కుమార్ హ్యాండ్ను గద్దె రామ్మోహన్ లక్కీగా భావిస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే పుట్టగుంట బి ఫారం అందుకున్న ప్రతిసారి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. 1994 ఎన్నికలలో రాష్ట్రం మొత్తం ఎన్టీఆర్ ప్రభంజనం వీచిన ఆ ఎన్నికలలో గద్దె రామ్మోహన్ ఇండిపెండెంట్గా విజయం సాధించడం వెనుక పుట్టగుంట సతీష్ కుమార్ ఉన్నారు. ఆ తర్వాత 1999 పార్లమెంట్ ఎన్నికలలో విజయవాడ నుంచి పోటీ చేసిన గద్దె రామ్మోహన్ పర్వతనేని ఉపేంద్రపై విజయం సాధించారు. ఆ ఎన్నికలలో గద్దె రామ్మోహన్ తరఫున పార్టీ బి ఫారం పుట్టగుంట సతీష్ కుమార్ అందుకున్నారు. ఆ ఎన్నికలలో ఉపేంద్రను ఓడించి గద్దె పార్లమెంట్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి గద్దె బి ఫారం పుట్టగుంట అందుకోవడం ఓ సెంటిమెంట్గా మారింది. ఎన్నికల ముందు బి ఫారం అందుకోవడమే కాదు, ఎన్నికలలో గద్దె విజయం సాధించిన తరువాత ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్ను కూడా పుట్టగుంట స్వీకరించడం సెంటిమెంట్గా మారింది. ఈ సెంటిమెంట్ బలంగా పనిచేస్తుండటంతో గద్దె రామ్మోహన్ ఈసారి కూడా దానినే ఫాలో అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎస్ కోటలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి గద్దె తరఫున బి ఫారంను పుట్టగుంట సతీష్ అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ నాకు సెంటిమెంట్గా మారితే ఆయనకు నువ్వు సెంటిమెంట్గా మారావంటూ చలోక్తి విసిరారు. ఒక్క బీ ఫారం విషయంలోనే కాదు, తాను ఉపయోగించే కారు విషయంలోనూ గద్దె రామ్మోహన్ ఇదే సెంటిమెంట్ను ఫాలో అవుతారు. పుట్టగుంట సతీష్ పేరు మీద ఉన్న కారుల్నే గద్దె వాడడం విశేషం. గత 3.5 దశాబ్దాలుగా పుట్టగుంటను గద్దె రామ్మోహన్ సొంత సోదరుడిలా భావిస్తూ ఉంటారు. గద్దె కుటుంబంతోనూ సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్త సతీష్ను జిల్లా ప్రజలు జూనియర్ గద్దెగా పిలుస్తూ ఉంటారు. గతంలో గన్నవరం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి రామ్మోహన్ అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటి నుంచి పుట్టగుంట గద్దె మధ్య సాన్నిహిత్యం బీ ఫారం సెంటిమెంట్ కొనసాగుతోంది. తాజాగా శ్రీకాకుళం వెళ్లి మరీ చంద్రబాబు నుంచి గద్దె తరఫున బీ ఫారం అందుకున్న పుట్టగుంట సతీష్ సెంటిమెంట్ ఈసారి కూడా ఫలిస్తుందని ఆశిద్దాం.